ఉదయ్ కిరణ్ ఎలా ఉండేవారు మ్యామ్ మీతో? ఎప్పుడైనా మీరు ఊహించారా ఈ అబ్బాయి ఇలా చేస్తాడు అని, సూసైడ్ చేసుకుంటాడు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాడు అన్నది అబ్బాయి మనసంతా నువ్వే అప్పటి నుంచి బయటపడ్డు. చాలా క్వైట్గా ఉంటాడు, చాలా ఎమోషనల్గా ఉండేవాడు పిల్లవాడు. ఓకే, వాళ్ళ మదర్ కూడా అంతే. మనీ పక్కన పెట్టేయండి, వాళ్ళ మదర్ కూడా ఎలాగంటే మన ఫ్యామిలీలో మనం ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేవాళ్ళు. ఉదయ్ కిరణ్ డెత్ న్యూస్ మీకు, మీరు ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు తెలిసిందంట కదా? నాకు తెలియదు అది, ఉదయ్ కిరణ్ చనిపోయాడు అనేది. మార్నింగ్ ఒక లైలా కోసం షూటింగ్ బయలుదేరుతున్నాం. నాకు హేటర్స్కి వాళ్ళకి తెలుసా ఏమో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయి కార్లో వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శంషాబాద్ దగ్గర ఒక హౌస్లో షూటింగ్, నాగార్జున గారు ఫోన్ చేసి, వాళ్ళ మేనేజర్ ప్రసాద్ ఫోన్ చేసి, సుధాని అక్కడ పంపించకండి అసోసియేషన్ దగ్గరికి, మా అసోసియేషన్ బాడీ వస్తే ఉదయకరం చనిపోయాడని చెప్పకండి అని. ఎందుకో మాటలు మాటల్లో వీళ్ళు చెప్పేశారు టెక్నీషియన్స్ వాళ్ళు, ఉదయకరం చనిపోయాడమ్మా ఇలా సూసైడ్ చేసుకున్నాడట బాడీ అక్కడ ఉందని. చచ్చా అలాంటి ఏం పిరికోడు కాదు అది చేసుకోవడానికి అన్న నమ్మల. తర్వాత నా హైడ్రస్ చెప్పాడు, అమ్మ నిజమ్మా ఇలా అయిపోయాను, నేను వెళ్తానంటే మొండిపడ్డారు వాళ్ళు, పంపించలేదు, తట్టుకోలేను నేను అది చూసి. నా కొడుకులాగానే ఉండేవాడు అలాగే. తర్వాత ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత అట్నుంచే కదా ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్నాం, కండలెన్స్ మీటింగ్కి వెళ్తే నేను వేరేం అడగల, ఎందుకురా చావాలి అనుకున్నావు అన్న. ఎందుకు అని అడిగితే చావు అనేది వెనక వెళ్ళిపోయి ఉండేది కదా, కష్టాలు అన్నది అందరికీ వస్తుంది, అందులో నుంచి బయటపడాలి, దానికి మార్గం దారి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక కొయ్యి ఉంది గుంట ఉంది అంటే మనం దాటుకుంటే వెళ్ళిపోతున్నాం కదా, పడిపోవాలని పడిపోము కదా, పడ్డామంటే మనం నడవలేమా? చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం సైకిల్ నేర్చుకుంటాం, నడిచేటప్పుడే పడిపోతున్నారు పిల్లలు, పడిపోయి మళ్ళీ లేస్తున్నారు కదా, అదే కదా లైఫ్ కూడా. ఎందుకు చేసుకున్నాడు అని అనిపించింది. అది సౌందర్యది కూడా, సౌందర్యది మర్నాడు నర్ధనశాల షూటింగ్ ఉంది. మొన్న నేను బాలకృష్ణ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అది మాట్లాడుకున్నాం, మర్నాడు నుంచి మనకి షూటింగ్ ఉండేది. మేము ముగ్గురు నర్ధనశాలలో, నా బాలకృష్ణ సిస్టర్ క్యారెక్టర్ అది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. పోయింది, తను ఏం పోగొట్టుకుంది ఎందుకు? అది పోయే వయసేం కాదు, ఎప్పటికైనా పోవాల్సిందే, అది వయసు కాదు, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉన్నాయి లైఫ్లో. తంది మాత్రం ట్రాజిక్ డెత్, అది ఒకటి. తర్వాత శ్రీహరి, శ్రీహరిను ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత కూడా నాకు బయటకు పడ్డానికి, అది రికవర్ అవ్వడానికి 1 వీక్ పట్టింది. శ్రీహరిని వెళ్ళి చూసి వచ్చేసాను, షూటింగ్కి వెళ్తున్నాను, నైట్ నేను నిద్రపోట్ల కాలు చేతులు ఉనుకుతున్నాయి, నాకు భయం వేసి లేచి కూర్చుంటున్నా, లైట్ వేసేసుకో, ఫీవర్. షూటింగ్కి వెళ్తే వీళ్ళందరూ నన్ను స్టాఫ్ నా పక్కన ఉండండి రా అంటున్నాను నేను, అంత భయం వేస్తుంది నాకు. అది కొని చూడలేము వాళ్ళని, అంటే అంత వాళ్ళతో అంత ఇది ఉంది కదా, అంటే అంత బంధం ఉంది, బంధం ఉంది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నాం. అంటే కరెక్ట్ మీరు చెప్పింది, అంటే వీళ్ళే మీ బంధువులు నిజం, వీళ్ళతో పాటు ఉండి ఉండి వాళ్ళతో తిరిగి వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోనే మీరు మమేకమైపోయారు, ఆ బంధం అంత గట్టిది కాబట్టి ఇవాళ మీరు ఇంత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అంటే మీ మదర్ గురించి చెప్పినప్పుడు కూడా మీకు కన్నీళ్ళు ఇంత ఇలా ధారగా రాలేదు, మీరు బాలచందర్ గారి గురించి చెప్తున్నప్పుడు, ఉదయ్ కిరణ్ గురించి చెప్తున్నప్పుడు యు బికెమ్ మోర్ ఇమోషనల్. అంటే తల్లి మీకు జన్మని ఇచ్చి ఉండొచ్చు, బట్ వీళ్ళందరూ మీకు దే వాక్డ్ విత్ యూ, ప్రతి అడుగులో వాళ్ళు ఉన్నారు. మా మదర్ కంటే నాకు వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను. నా కూతురు చిన్నప్పుడు 5 ఇయర్స్ హోలీ పిక్చర్కి నేను కేరళకి వెళ్తే ఉదయ్ కిరణ్ నా కూతురు ఆడుకునేవాళ్ళు అన్న చెల్లెలని, వాడి హీరో ఎవరో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ కూతురు, వాళ్ళతో ఎందుకు అని మనం వాడు అనుకోవాలి. అక్కడ రూమ్కి వచ్చి పక్కన రూమ్ అయినా కూడా మమ్మీ నేను చెల్లిని తీసుకెళ్తా అని తీసుకుని వెళ్ళి కింద కూర్చోబెట్టుకుని ఆడుకునేవాడు.
తనకి ఏమన్నా చాక్లెట్ కావాలంటే ముందు ఉదయన్న నాకు 1 రూపీ ఇవ్వు అని ఉదయ్ కిరణ్ రాగానే సెట్కి రాగానే ముందు ఉదయ్ కిరణ్ ఉదయన్న దగ్గరికి వెళ్తానని ఉండేది. తను ఎంత బాధపడింది, నాకు ఫోన్ చేసి నైట్ చెప్తుంది, అమ్మ ఉదయన్న చనిపోయాడంట, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడమ్మా, మన దగ్గర ఉండుంటే కూడా బాగుండేది కదమ్మా. అది ఒకటి కాదు కదా సొల్యూషన్, లైఫ్లో ఎన్నో ఉన్నాయి. మీకు బాధతో పాటు కోపం కూడా వచ్చింటుంది కదా మ్యామ్, అప్పుడు ఉదయ్ కొట్టాలనిపించింది ఉదయ్ కిరణ్. అది ఇద్దర్ ఒక అమ్మాయి కోసమో లేకపోతే తండ్రి కోసమో లేకపోతే ఈ డబ్బు కోసమో చేసుకుని ఉంటే అది ఫూలిష్నెస్. కాలు చేతిలో నీకు వయసు ఉంది, ఈ రోగం ఉండు, పిక్చర్స్ రాకపోతే వేరేదైనా ఉద్యోగం చేసుకో, సంపాదించవచ్చు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకి పని లేదు కాబట్టి మాట్లాడతారు. యు జస్ట్ ఇగ్నోర్ దెమ్, వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మన దారికి వెళ్ళిపోతే వాళ్ళు మాటలు ఆపుతారు, లేకపోతే తిరిగి కొట్టు. ఇదే పరిస్థితి మీకు రాకపోద్దా, మీరు బాధపడరా అని అడుగు, ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారు. వాడు ఉండుంటే మటుకు నిజంగా కొట్టేదని నేను నా హెయిర్డ్రెస్సర్తో చెప్పాను, అరే వాడిని నేనైనా దత్తు తీసుకుని ఉంటే పోయేది కదరా అని. నీతో ఎప్పుడు చెప్పుకోలేదా మేము అతను, అతని సమస్య ఏంటి, అతను ఏం ఫీల్ అవుతున్నాడు? ఏం చెప్పేవాడు కాదు, చెప్పుకుంటే ఏదో ఒకటి సొల్యూషన్. కానీ ఒక షూటింగ్ మేము, అది నాకు గుర్తులేదు, నేను చలపతిరావు గారు మణికొండలో ఒక షూటింగ్ చేస్తున్నాం, రూమ్కి వచ్చి లిటరలీ మేమిద్దరు కూర్చుని ఉంటే, ఆ పెళ్ళి ఆగిపోయింది కదా తర్వాత, అది నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఆ పెళ్ళి ఆగిన తర్వాత వాళ్ళంతా బాధలో ఉన్నారు, వాడు మదర్ చనిపోయారు, అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు, వచ్చి మోకాలు ఇలా కట్టుకుని కింద కూర్చుని అమ్మాని పిలవనా అని కట్టుకుని ఏడుస్తున్నాడు. అల్లే వాడి మనసు ఎంత శోభించిపోయి ఉంటాడు లోపల లోపల వాడు, అంటే వాడు పొజిషన్లో ఉండి ఆలోచిస్తే వాడు చేసింది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు కదా, నేను పోయాను నాతో పోతుంది, పోయిన తర్వాత ఎవరు ఏం బాధపడినా నాకు అవసరం, అది అనవసరం, అది నేను చూడట్లేదు కదా అని అనుకునేవాడేమో. కానీ అది కొన్ని వీళ్ళు మాత్రం నాకు, మిగతా వాళ్ళు ఎంతోమంది మన పోస్ట్ రాసిపోతూనే ఉన్నారు, అవన్నీ పెద్దగా నాకు ఇంపాక్ట్ పడలేదు. బాగా రియలీ మ్యామ్, అంటే మీరు అదే కేవలం ఒక అమ్మలాగా నటించటం కాదు, నిజంగా మీరు అమ్మాయి ఉన్నారు వాళ్ళకి, అందుకనే మీరు అంతగా మీకు అంత అటాచ్మెంట్ మీకు అయిపోయింది వాళ్ళతో. అది కొంతమందితోనే వచ్చింది ఆ అటాచ్మెంట్, ఇదే ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే వర్క్ చేస్తున్నాను, కానీ ఏ అటాచ్మెంట్ రావట్లేదు కదా నాకు. అది ఎందుకు రాలేదు, వాళ్ళ మీద తప్పులేదు నా మీద తప్పులేదు, అది ఎందుకో రాలేదు. అయితే ఒక విషయం మీలో ఒక ఫ్లిప్ సైడ్ ఉంది, అదేంటంటే మీరు సెట్లో ఉన్నంత సేపు అల్లరి చేస్తుంటారట, క్యారెక్టర్ మాత్రం అమ్మ క్యారెక్టరు, అక్కడ వేషాలు బుద్ధులు చేసే పనులు మాత్రం చిన్న పిల్లల్లాగా అల్లరి చిల్లరిగా నవ్వుతూనే ఉంటారంట కదా 24/7. మరి క్యారెక్టర్కి వెళ్ళిపోయి సీరియస్ అయిపోతారు, అప్పటి వరకు అది క్యారెక్టర్, అది డైరెక్టర్ ఏమంటారు, అందరూ కొంచెం చాటర్ బాక్స్ కాస్త ప్రొడ్యూసర్ డబ్బు ఇస్తున్నారు దానికోసమే న్యాయం చేయాలిగా చేయాలి. మామూలుగా ఆఫ్ స్క్రీన్ అయితే కొంచెం కాస్త సైలెంట్గా ఉంటావా అని అడుగుతారా, అట్లుండరా ఏమంటారు, నవ్వు మొదలు పెట్టింది ఈవిడ ఆపదు. ఓకే, ఎప్పుడైనా సెట్లో నవ్వడం మొదలు పెడితే అది 40 టేక్ కాదు, 50, 60, 100 కూడా వెళ్ళిపోతుంది, నవ్వు ఆగదు నాకు. అదే సిల్లీ రీజన్స్కి నవ్వు వచ్చేస్తుందా, ఏముండదు అక్కడ, అదే గుర్తుకొస్తుంది మైండ్లో నవ్వేస్తా. అది 5 అవర్స్ అయినా కూడా వాళ్ళు అంతే కష్టపడాల్సిందే. మీరు ఒక్కరే నవ్వుతారా, అందరినీ నవ్విస్తుంటారు? అందరూ నవ్విస్తూ ఉంటాను అన్నమాట, మనం మాత్రం నవ్వుతే పిచ్చోళ్ళు అనుకోరు. సో యు ఆర్ వెరీ జాలీ, టోటలీ ఎలక్ట్రిఫైయింగ్, ఎనర్జెటిక్.
అంటే మనతో మాత్రం మనం మాత్రం ఛార్జ్ పెట్టుకుంటే ఎలాగా, ఈ ఛార్జ్ అందరితో స్ప్రెడ్ చేస్తేనే కదా అందరు అలర్ట్కుంటారు కదా. కరెక్ట్ కరెక్ట్ రైట్. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ మన ఈ ఈ సెట్లో ఉన్నాం, ఒక 10 మంది ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి టెన్షన్ ఉంది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఉన్న 10 నిమిషాలు ఎందుకు ఏడుస్తు మొహమ్మను పెట్టుకొని, ఆ 10 నిమిషాలైనా మర్చిపోతాం కదా. ఎందుకు ఉంది ఆ టెన్షన్, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సిందే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు ఉన్నాయి, అది పోదు. నువ్వు ఇక్కడ బాధపడ్డది, ఇక్కడ కూడా బాధపడి అక్కడ బాధపడి ఎందుకు, అదంతా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా. మర్చిపో మర్చిపో.